కుటుంబకారులకు త్యాగాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రజా తెలంగాణ, తెలంగాణ ఉద్యమ వేదిక, బచావో తెలంగాణ తరఫున మేము ప్రత్యేకంగా వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో 1952 నుంచి 2014 ఫిబ్రవరి 20వ తేదీ వరకు అంటే రాజ్యసభలో 2014 29వ రాష్ట్రంగా భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడేంత వరకు అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వారందరి యొక్క చరిత్ర రికార్డ్ చేయాలని, భవిష్యత్ తరాలకు అందించాలని, పార్టీలకి, జెండాలకి, కులాలకి, మతాలకి, వర్గాలకి అన్నిటికీ అతీతంగా ఈ చరిత్ర రికార్డు కావాలని, 60 సంవత్సరాల ఉద్యమ పోరాట చరిత్ర ఇది ప్రపంచానికి అందించాలని, ఇది ఏ లైబ్రరీలోనైనా, ఏ యూట్యూబ్లోనైనా, సోషల్ మీడియాలోనైనా తెలంగాణ రాష్ట్ర సాధనకి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమ త్యాగాలే కారణం అని భవిష్యత్ తరాలకి అందించాలని, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రం సాధించుకోవడానికి ఇంత పెద్ద సుదీర్ఘ పోరాటం జరిగినటువంటి ఏకైక ప్రాంతం అది తెలంగాణ మాత్రమే. అది 52 ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, 96 నుంచి ప్రారంభమైనటువంటి అది 3వ దశ ఉద్యమం కావచ్చు. విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు, రైతులు, గిరిజనులు, మహిళలు ముఖ్యంగా ఈ ఉద్యమంలో ముందుండి ఈ ఉద్యమ కిరటాలయ్యి అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి ఆ త్యాగాల ఫలితంగా వచ్చింది తెలంగాణ రాష్ట్రం. అయితే చాలా బాధాకరమైంది, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రచారం ఏదో ఒక పార్టీ అని, ఏదో ఒక జెండా అని, ఏదో ఒక కులమని, ఏదో ఒక రకమైనటువంటి వ్యక్తుల పాత్ర వల్లనే ఈ తెలంగాణ వచ్చిందని ప్రచారం జరుగుతూ ఉన్నది, వ్యాసాలు వస్తూ ఉన్నాయి, చరిత్ర రికార్డ్ అవుతా ఉన్నది. అయితే ఈరోజు ఈ 3 సంస్థలతో పాటు అనేక మంది జర్నలిస్టులు, లాయర్లు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, అనేక చాకులు, కార్మిక కర్షకులు ఈ తెలంగాణ చరిత్రని గ్రంథస్థం చేయడానికి మేము డిసెంబర్ 14వ తేదీ నాడు బోరుగల్లుకి ప్రసిద్ధిగాంచినటువంటి బోరుగల్లు నుంచి ఈ శిబిరాల కార్యక్రమం ప్రారంభించి 9 జనవరి నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఆ తర్వాత కూడా నల్గొండ మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు పూర్తి ఆధారాలతోటి 9500 పైగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తోటి వాళ్ళ అరెస్టులు, వాళ్ళ జైల్లో, వాళ్ళు ఉద్యమంలో పాల్గొని చేసినటువంటి అనేక త్యాగాలు, అదేవిధంగా ఈ పోరాటం స్థాయిగా నిలవడానికి అన్నన్నే త్యాగాలు చేసినటువంటి 1245 మంది అమరవీరుల బలిదానాల చరిత్రని మేము కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధారాలు పేపర్ కటింగ్స్తో సహా మేము సేకరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఇంకా ఇదే విధంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు ఈ పైగా ప్లాజా 402లో ఉద్యమ త్యాగాల చరిత్రని మరింతగా గ్రంథస్థం చేయడానికి రానున్న రోజుల్లో పుస్తకాల రూపంలో
వీడియోల రూపంలో ఈ ప్రపంచానికి అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి పెద్దలు గౌరవనీయులు పున్నా లక్ష్మయ్య గారు, డికే అరుణ గారు, రఘువీర్ సింగ్ గారు, మన ఉద్యమ త్యాగాల ఆ చరిత్ర నిలబడడానికి ఆ త్యాగాల గుర్తులకి ఆ చిహ్నమైనటువంటి అమరవీరుల స్థూప శిల్పి గారు అనే అదే విధంగా ఇక్కడికి ఇంకా అనేక మంది కూడా రావడం జరిగింది. అంటే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఎడిటర్ సిఎస్ఆర్ ఎడిటర్ గారు, ఇంకా అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం, అభినందించడం, మాకు ఒక రకంగా ఈ కార్యక్రమం కొనసాగింపుకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా మేము ప్రజా తెలంగాణ తెలంగాణ ఉద్యమ వేదిక ప్రజా తెలంగాణ తరఫున మేము ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.